ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి జగన్ గత ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన విషయం మనకు తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అనే కషి పట్టుదలనే ఆయనను ఆ విజయం సొంతం చేసుకునేలా చేసింది. అయితే అసెంబ్లీ సీట్లు కానీ పార్లమెంట్ సీట్లు కానీ అత్యధికంగా గెలుచుకున్నారు. కానీ రాష్ట్రంలో వైసీపీకి పూర్తిగా అనుకూల పరిస్థితులు ఉన్నా సరే కేంద్రంలో మాత్రం వైఎస్ఆర్సీపీకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. ఇన్ని రోజులు అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ 22 మంది ఎంపీలు గెలుచుకున్నా సరే పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. సరే కేంద్రంలో బీజేపీకి మంచి మెజారిటీ ఉండటంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకున్న పనులు కావడం లేదు. గత 2 ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కేంద్రం రాష్ట్రానికి చేసే ప్రత్యేకత సహాయం ఏమీ లేదు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూడా కేంద్రం ఆలస్యత్వం వహిస్తుంది. ఏంటి చేసేది అంటూ రివర్స్ ప్రశ్నిస్తుంది. ఇటు జగన్ కూడా గట్టిగా డిమాండ్ చేయలేని పరిస్థితి. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ లో అవుతుంది, మరోవైపు కేంద్రంతో యుద్ధం అంటే అసలు కరెక్ట్ విధానమే కాదు, మరోవైపు తప్పుడు కేసులు జగన్పై వెంటాడుతూనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిపై కాంగ్రెస్ పార్టీ ఆనాడు పెట్టిన తప్పుడు కేసులు జగన్మోహన్ రెడ్డి గారిపై ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో రాగానే కేంద్రంతో యుద్ధం మంచిది కాదు అని భావించిన జగన్ రిక్వెస్ట్ చేస్తూ వెళ్ళారు. ఒకవేళ గట్టిగా డిమాండ్ చేసినా సరే కేంద్రం పెద్దగా పట్టించుకునే పరిస్థితి కూడా కనబడడం లేదు. అయితే 2 ఏళ్ళు ఇదే పరిస్థితి నడిచింది. మరి రానున్న రోజుల్లో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయే అవకాశం ఉందా లేదా, ఇదే పరిస్థితి కొనసాగుతుందా అంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పరిస్థితి వేరే లెవెల్ అంటున్నారు ఇప్పుడు అంతా రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు వచ్చేలా కనబడుతున్నాయి స్పష్టంగా. దీన్ని కరెక్ట్ ఆయుధంగా మలుచుకుంటే గనక జగన్కు భారీ ఎత్తున ప్లస్ పాయింట్లు అవుతాయి. ఇది జగన్కు ఓ రకంగా బంపర్ ఆఫర్ అంటున్నారు. ఇలాంటి ఆఫర్ సాధారణంగా అందరికీ దొరకదు, కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైన అవకాశం దొరుకుతుంది. రాబోయే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం గెలవాలి అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు తప్పనిసరి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత చాలా మొదలైంది. విపక్షాలన్నీ ఏకతాటిపై రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. కరోనాను కట్టడిలో పూర్తిగా కేంద్రం విఫలం కావడం, పెట్రోలియంపై ఎడాపెడా బాధేసుడు, తాజాగా పెగాసస్ అంశం కేంద్రాన్ని బాగా ఇబ్బంది పెడుతుంది. ఇక ఇవేవీ కాక 2వ సారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయిందనడంలో సందేహమే లేదు. ఏ రాష్ట్రానికైనా ఏ రాష్ట్ర ప్రజలను ఇప్పుడు ఈ ప్రశ్న అడిగిన పరిస్థితి ఇదే. సాధారణంగా దేశ చరిత్రలో పెట్రోల్ ఎన్నడూ 100 రూపాయలు దాటిన చరిత్ర లేదు. కానీ మన మోదీ సర్కారు వచ్చాకే బహుశా ఆ చరిత్రను కొల్లగొట్టారు. ప్రతి దాంట్లో పేదవాడి రక్తం కరుగుతూనే ఉంది. పేదలకు మంచి జరుగుతూనే కదా ప్రభుత్వాలు గట్టిపడతాయి. పేదలకు అండగా ఉంటేనే ప్రభుత్వాలు మళ్ళీ మళ్ళీ గెలుస్తాయి. ఏదైనా రాష్ట్రానికైనా కేంద్రంకైనా ప్రజలకు మంచి చేయాలి. ప్రజలకు వాళ్ళు అడ్డం నిలబడాలి, వాళ్ళ కష్టానికి బలంలా వాళ్ళు ఉండాలి తప్ప. ఇలా లేనప్పుడు ప్రజలు ఎవరు వాళ్ళను ఒప్పుకోరు. ఇప్పుడు అదే పరిస్థితి మోదీ గారికి అయింది. ఎక్కడో ఛాయ్ పోసుకునే మోదీ గారు ఇప్పుడు ఏకంగా దేశాన్ని పరిపాలిస్తున్నారు అంటే ఆ దిశగా ఆయన కష్టపడి పైకొచ్చారు. కానీ పైకొచ్చాక కూడా దాన్ని నిలబెట్టుకునే బాధ్యత ఆయనపై ఉంటుంది. పేదవాడి రక్తం, పేదవాడి కష్టం ఎలా ఉంటుంది అనేది మోదీకి బాగా తెలుసు. మరి అది తెలిసినా కూడా ఆయన ఏ నిర్ణయం తీసుకుంటున్నాడు? ఒక మధ్యతరగతి కుటుంబం ఎలా బతకాలి? కరోనా లాంటి సంక్షోభంలో ఆదుకోవడం విడిచిపెట్టి విచ్చలవిడిగా రాష్ట్రాలకు పర్మిషన్లు ఇచ్చేశాడు. పెట్రోలియం అడాదోలుగా పెంచేశాడు. డీజిల్ పెట్రోల్ ధరలు ఇప్పుడు ఆకాశాన్ని కంటుతున్నాయి. జిఎస్టీ, ఈజిఎస్టీ, ఈఆర్టీ, ఐఎస్టీ అని అన్ని ఏవేవో తెచ్చాడు. ప్రతి ఒక్కదానికి ట్యాక్స్ రూపంలో విపరీతంగా ప్రజలు కడుతుంటే అసలు ఏంటి పరిస్థితి అంటున్నారు ఇప్పుడు అంతా కూడా. ఈ పరిస్థితులను గమనిస్తే వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోని మోదీకి కాస్త వ్యతిరేక ఫలితాలు వచ్చేలా స్పష్టంగా కనబడుతున్నాయి అంచనాలు. ఇలాంటి సమయంలోనే తటస్థంగా ఉన్న జగన్ లాంటి వారి మద్దతు తీసుకుంటే నెక్స్ట్ ఎన్నికల్లో బెనిఫిట్ అవుతుందని కేంద్రం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. కేంద్రం ఖచ్చితంగా జగన్ అవసరం కోరుకుంటుంది. అందుకే మోదీ గారు అడిగిన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రీసెంట్గా కూడా కేంద్రం ఎంపీల కోరిక మేరకు పోలవరం అంచనాల వ్యయాన్ని కూడా ఆమోదిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పటి నుంచే జగన్ లాంటి నాయకులకు సపోర్ట్గా నిలిస్తేనే బీజేపీకి రేపొద్దున ప్లస్ అవుతుంది. మరి ప్రత్యేక హోదా అంశానికి వస్తే ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ఏళ్ల నుంచి కూడా ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రాకముందు కూడా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ప్రత్యేక హోదా అనేది కూడా ఒకటి. ప్రభుత్వ ఉద్యోగాలు పెంచాలి అన్నా, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఉపాధి లభించాలన్నా, పెద్ద పెద్ద భారీ పరిశ్రమలు ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నా మాకు ప్రత్యేక హోదా ఉండాలి.
ప్రత్యేక రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక స్పెషల్ స్టేటస్ ఇస్తేనే మా రాష్ట్రం బాగుపడుతుంది. విద్యార్థులకు, టెక్నాలజీ పరంగా వృద్ధులకు, వ్యాపారులకు, అందరికీ కూడా అన్ని రకాల మనుషులకు ఇక్కడ ఉపయోగపడాలి అంటే ఖచ్చితంగా మాకు స్పెషల్ స్టేటస్ ఇచ్చి తీరాలి అని జగన్మోహన్ రెడ్డి గారు మొండిపట్టుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి మోదీ కనుక సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఆయన వారి మద్దతు తెలుపుతారు. జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇచ్చి తీరితేనే ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మోదీకి ప్రకటన చేస్తారు, ఉంటాను అని మీతోనే అని. ఏదైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బంపర్ ఆఫర్ ముందుంది అంటున్నారు. ఆ ఆఫర్ను ఎలా వాడుకుంటారు, ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది ఆయన యొక్క ఆలోచన శక్తిపై ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో మనం ఊహించలేం. గొప్ప గొప్ప నిర్ణయాలు, చరిత్రను తిరగరాసే నిర్ణయాలు తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట. ఏదేమైనా ఈ వీడియో నస్తా లైక్ కొట్టండి, మీ అభిప్రాయం తెలపండి.